ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే రెనాల్ట్ క్విడ్ వెహికల్ గురించి. ఇది మన కొత్త రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ మోడల్ అయినది. ఫస్ట్ వచ్చేసింది ఏంటంటే మనకి హెడ్లాంప్ పొజిషన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ చేంజ్ చేసి ఇది పొజిషన్ సార్ మనకి. నెక్స్ట్ ఏంటంటే మనకి హెడ్లాంప్ పొజిషన్ తీసేసి కింద ఇచ్చినారు మనకి అలోజిన్ విత్. ఇంకోటి ఏంటంటే క్రోమ్ గ్రిల్ సార్ మనకి, ట్రిప్లెట్ క్రోమ్ గ్రిల్ ఉంటుంది మనకి ఎస్యూవీ డిజైన్ లుక్లో. కింద ఇంకోటి వచ్చేసి స్కిట్ ప్యాడ్స్ కూడా ఉంటాయి మనకి దీంట్లో, క్లైంబర్ వర్షన్ చెప్పేసి అని చెప్పి. విజిబిలిటీ చూడండి, అండర్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కోసం ఇది కూడా యూజ్ చేస్తున్నారు రెనాల్ట్ క్విడ్లో. ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసిందంటే ఐ వీల్ బేస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే మనకి టైర్ సైజ్ R14 inches. ఇంకోటి వీల్ ఆర్చ్ మీద ఇండికేటర్స్ కూడా మనకి, సైడ్ ప్రొటెక్టర్ క్లాడింగ్ కూడా మనకి దీంతో ప్రొవైడ్ చేస్తున్నారు సార్ కొత్త క్విడ్లో. దీని కంపారిజన్ టు చేసుకుంటే ఐ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది సార్ మనది, చూసుకోండి సార్. దీని ప్రకారం మనకు ఈ 1000 cc 1 liter ఎనర్జీ ఇంజన్ ఉంటుంది మనకి దీంట్లో. ఇది కొత్త టెయిల్ ల్యాంప్ సార్, దీంట్లో కూడా మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చినారు మనకి టెయిల్ ల్యాంప్లో కూడా మనకి కొత్త డిజైన్లో. ప్రొటెక్టర్ మనకి ఇంజన్ రివర్స్ పార్కింగ్ కెమెరా లోగోలో, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సార్స్ కూడా మనకు ప్రొవైడ్ ఉన్నాయి. హ్యూజ్ బూట్ స్పేస్ ఉంటుంది సార్ మనకి, 280 liters బూట్ స్పేస్ విత్ ఫోల్డబుల్ అండ్ రిమూవబుల్ పార్సల్ ట్రే అండ్ రేర్ ఛార్జింగ్ సాకెట్ ఆల్సో ఈస్ ప్రొవైడింగ్. మనం ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ తెలుసుకోవచ్చు, ఈ సీట్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు మనం, ఈజీ ఫోల్డబుల్. దీనివల్ల ఏంటంటే మనకు హ్యూజ్ బూట్ స్పేస్ అవుతుంది, లగేజ్ యూజ్ చేసుకోవచ్చు లాంగ్ వెళ్ళినప్పుడు కూడా. అండ్ వీ కెన్ రిమూవ్ దిస్ ఆల్సో ఈజీలీ. బ్యాక్ సీట్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఈజీలీ, దానివల్ల ఏంటంటే హ్యూజ్ బూట్ స్పేస్ ఉంటాయి, లగేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 111 liters అవుతుంది మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత. అండర్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కోసం మనకి ఇక్కడ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, అండర్ డ్యామేజ్ ప్రొటెక్షన్. స్కిట్ ప్లేట్స్ అని చెప్పి మనం ఇంటిగ్రేటెడ్ ఫిట్ చేసినారు దాంట్లో. 28 liter ట్యాంక్ కెపాసిటీ కూడా ఉంది సార్ మనకి, అప్ ఎక్స్పాండల్ వర్క్ 30 liters వరకు చేసుకోవచ్చు మనం. వీలాజ్ క్లాడింగ్స్ మనకి, గ్రౌండ్ క్లియరెన్స్, చైల్డ్ లాక్ కూడా అవైలబుల్ ఉంది సార్ మనకి రేట్ సీట్స్లో. మనకి చైల్డ్ లాక్ రేట్ సీట్స్, సీట్ బెల్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి దీనికి. డ్రైవర్ పొజిషన్ సార్ 2 airbags ఉంటాయి. సేఫ్టీ ఫ్యూచర్స్లో మనకి ఇన్స్ట్రుమెంటర్ క్లస్టర్, డాష్ బోర్డ్ ఏసీ ఉంటుంది మనకి, 4 AC winds. ఇంకోటి పార్కింగ్, మన టోల్ గేట్స్ వెళ్ళినప్పుడు టోల్ టికెట్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చినారు మనకి. ఇన్స్ట్రుమెంటల్ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది సార్, 1000 rpm ఉంటుంది మనకి, లోకల్ టెంపరేచర్ ఉంటుంది, పెట్రోల్ కెపాసిటీ మనకి, ఇండికేషన్స్, రీటర్ మీడింగ్, ఎవ్రీథింగ్ ఇండికేషన్స్ మనకి డిజిటల్ అయితే చూపిస్తుంది. టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంటల్ 8 inches టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మనకి. మనకి దీంట్లో ఆటో అండోర్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ కూడా అవైలబుల్ ఉంటుంది, రేడియో, ఫోన్ కూడా మాట్లాడవచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు మనం. సెట్టింగ్స్, ఆడియో సెట్టింగ్స్ ఉంటాయి మనకు, వాల్యూమ్ కానీ, లౌడ్నెస్, సౌండ్ వైబ్రేషన్స్ కానీ దానికి. ఇవి పవర్ విండోస్ సార్ మనకు, పొజిషన్ చేంజ్ చేసినాడు. ఇది పార్కింగ్ ఇండికేటర్స్, ఇది సెంట్రల్ లాక్ వెహికల్ అవైలబుల్, ఇది సెకండ్ లాక్ అక్కడ మిర్రర్ది. ఇది కంట్రోల్ మనకి, ఏసీ, హీటర్, కూలర్ పాయింట్స్, ఇది అడ్జస్ట్మెంట్స్ అనమాట, ఏసీ అడ్జస్ట్మెంట్స్ మనకి. ఇది అవుటర్ బయట సైడ్ గాలి రావాలంటే ఇది ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్, 12 volts. ఇక్కడ USB కనెక్టివిటీ, ఇక్కడ మనకి ఆక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్ట్రుమెంటల్ గ్లో బాక్స్ సార్ మనకి, గ్లో బాక్స్ కూడా యూజ్ ఉంటుంది మనకి. మెయిన్లీ ఏంటంటే సార్, ఆ హెడ్లాంప్ పొజిషన్ సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లాంప్ పొజిషన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ లేకుండే మన ముందులో, దీంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆన్ చేసి హెడ్లాంప్ పొజిషన్ మనకి కింద చేంజ్ చేసినారు సార్. మెయిన్లీ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగింది, హైట్ తక్కువైంది, గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగింది మనకి. ఎందుకంటే దానివల్ల ఫస్ట్ ముందు R13 wheel ఇచ్చినాడు, ఇప్పుడు ఏంటంటే R14 wheel ఇచ్చినాడు మనకి, ట్యూబ్లెస్ టైర్స్. దానివల్ల హైట్ పెరిగిన మోడల్ ఏంటంటే మనకి లోపల లెగ్ రూమ్స్ కొంచెం బూట్ స్పేస్ తక్కువ వేసి లెగ్ రూమ్ ఎక్కువ ఇచ్చినాడు మనకి. ఇంకోటి మెయిన్లీ ఏంటంటే ఫ్రంట్ ఒక ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉండకలేకుండా ముందు, ఇప్పుడు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చినాడు. హెడ్లాంప్ పొజిషన్ కొంచెం కింద ఇచ్చినాడు, దానివల్ల ఏంటంటే మనకి నైట్ టైంలో సేఫ్టీ ఎక్కువ రైడ్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది సార్ మనకి. దీంట్లో సార్ మనకి వచ్చేసి మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాష్ బ్యాక్ వేరియంట్ సార్ మనకి. సీటింగ్ పొజిషన్ మనకి అడ్జస్ట్మెంట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్, రిక్లైనింగ్ కూడా వేసుకోవచ్చు. ఎంత హైట్ వాళ్ళు ఉన్నా కూడా మనకి హైట్ కూడా సరిపోతుంది. దానివల్ల ఏంటంటే అందరికీ సరిపోతుంది సార్ మనకి, మీడియం హైట్ ఉన్న, 6 feet హైట్ ఉన్న వాళ్ళకి కూడా కంఫర్ట్నెస్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏంటంటే థైస్ అనేటివి స్టీరింగ్కి తలగదు, దానివల్ల ఇది హైట్ ఇచ్చినట్టు వల్ల దీది కూడా సేఫ్టీ ఉంటుంది సార్ వాళ్ళకి. ముందున్న లోపల క్యాబిన్ స్పేస్ తక్కువ ఉండదు సార్ ముందున్న వెహికల్స్కి, దీంట్లో ఏంటంటే క్యాబిన్ స్పేస్ ఎక్కువ ఇంక్రీజ్ చేసి బూట్ స్పేస్ మనకు ఒక 20 liters తక్కువ వేసినారు సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్ సార్ ఇది మనకి. ఇది ఆటోమేటిక్ ఫ్యూచర్ ఏంటంటే మెయిన్లీ BMW ఆడిలో ఉంటుంది, AMT డైల్ అనేది
మనకి ఆ ఫ్యూచర్ ఈ చిన్న క్విడ్లో ఇచ్చినారు సార్ మనకి. ఇది ఎన్ ఫర్ న్యూటన్ సార్, డ్రీ ఫర్ డ్రైవ్, ఆర్ ఫర్ రివర్స్. మాన్యువల్ ఆప్షన్ లేదు సార్, ఓన్లీ మనకి ఆటోమేటిక్. దీనివల్ల ఏంటంటే లేడీస్ నడపచ్చు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన సిటీలో ట్రాఫిక్ ఎక్కువ, ట్రాఫిక్లో కూడా మనం ఈజీ డ్రైవింగ్ ఉంటుంది. దీంట్లో క్రిప్ ఫంక్షన్ ఉంటుంది సార్, ట్రాఫిక్ అసిస్టెంట్ మోడ్ అంటారు దాన్ని. ఓకే, జస్ట్ ఏంటంటే బ్రేక్ రిలీజ్ చేస్తే మూమెంట్ ఉంటుంది వెహికల్ 0 to 5 స్పీడ్లో. ఓకే, ఈ క్విడ్లో అది కూడా ఉంది సార్ మనకి ఆటోమేటిక్. దాంట్లో మాన్యువల్ అంటే 1 to 5 ప్లస్ ఉంటుంది సార్, 1 + 5 గేర్స్. అంటే ముందు ఓన్లీ 1 ఇచ్చినారు సార్, ఇప్పుడు ఏంటంటే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చినారు మనకి. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి. యాక్చువల్లీ ఏంటంటే సీటింగ్ పొజిషన్ కూడా చేంజ్ అయింది సార్. ముందు మనకి కొంచెం నార్మల్గా ఉంటుండే, ఇప్పుడు కొంచెం పీడబ్ల్యూ వెళ్ళేద్దరు కూడా మనకు ప్రొవైడ్ చేసినారు సీటింగ్ పొజిషన్ కూడా, హెడ్ రూమ్ కూడా మనకి, బ్యాక్ సైడ్ చూడడానికి కానీ, హ్యాండిల్స్ కానీ మనకి ఎల్ఈడి ఇచ్చినాడు, డే అండ్ నైట్ ల్యాంప్ ఇచ్చినాడు సార్ మనకి. ఇది బ్యాక్ లెగ్ రూమ్ ఒకటి, నీ రూమ్, టైర్ సపోర్ట్ కూడా ఒకటి ఇంక్రీజ్ చేసినారు. ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు వచ్చే వాళ్ళకి కంఫర్టబుల్గా 3 మెంబర్స్ కూర్చోవచ్చు, 6 ఫీట్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు అని చెప్పి ఆ కాన్సెప్ట్లో మనకి లెగ్ రూమ్ ఎక్కువ స్పేస్ చేసినారు సార్, బూట్ స్పేస్ తక్కువ వేసి దీంట్లో. ఇప్పుడు దీంట్లో 6 కలర్స్ ఉండే సార్ మనకి. మెయిన్లీ ఇది కొత్త కలర్ జాన్స్కార్ బ్లూ, క్విడ్లో ఇది కొత్త కలర్ సార్. ఇది ఏంటంటే మనకి కాశ్మీర్లో ఒక నది పేరు, నదిలో ఉన్న వాటర్ ఫ్లో చేస్తారు కదా, దాని కలర్ తీసుకొచ్చి మనకి ఇందులో ప్రొవైడ్ చేసినారు సార్. ఈ కలర్ కొంచెం అట్రాక్టివ్ ఉంది అందరికి క్విడ్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి హై స్కూల్ వైట్ అంటారు సార్, మిల్క్ వైట్. నెక్స్ట్ వచ్చేసి మూన్ లైట్ సిల్వర్. నెక్స్ట్ వచ్చి అవుట్ బ్యాక్ బ్రౌన్స్, మిలిటరీ గ్రీన్ కలర్ ఉంటుంది సార్ ఇది. ఇంకోటి వచ్చి ఎలక్ట్రికల్ బ్లూ. ఇంకోటి ఏంటంటే ఫెయిరీ రెడ్. టోటల్ 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ క్విడ్లో, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో. ఓన్లీ పెట్రోల్ వర్షన్ సార్ మన క్విడ్లో, 28 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మనకి, 1 లీటర్ ఎనర్జీ ఇంజన్. మైలేజ్ వచ్చేసి సార్ కంపెనీ క్లెయిమ్ 24 పాయింట్ ఉంటుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ సిటీలో వచ్చే సార్ 18-19 వరకు సిటీలో విత్ ట్రాఫిక్ ఇస్తారు సార్, లాంగ్ వెళ్ళినప్పుడు 20-21 వరకు క్లెయిమ్ చేస్తున్నారు సార్. ఇందులో మనకి ఇది 1000 సీసీ ఎనర్జీ ఇంజన్ సార్. క్విడ్లో వచ్చేసి 2 ఇంజన్స్ ఉంటాయి మనకి, ఒకటి 800 సీసీ విత్ 54 PSP, ఇంకోటి 1000 సీసీ 68 PSP ఉంటుంది. 91 టార్క్ పవర్ ఉంటుంది సార్ మనకి. 3 సిలిండర్ ఇంజన్తో తయారు చేసినారు, 3 సిలిండర్స్ వాల్వ్స్ ఉంటాయి మనకి, 12 వాల్వ్స్. ఇది ఏంటంటే మనకి వైపర్ వాటర్ ఉంటుంది సార్ మనకి ఇందులో. ఇది బ్రేక్ ఆయిల్, ఇది ఇంజన్ ఆయిల్ సార్ మనకి. ఇంకోటి ఏంటంటే సార్ మెయిన్లీ ఇది కూలెంట్, బ్యాటరీ, ఫ్యూజ్ జంక్షన్. నార్మల్ దానికి అన్నిట్లాగా ఇంజన్ లాగా మనకి స్పేషియర్ ఇరుకు ఇరుకు ఉంటుంది, నార్మల్ కంజెస్టెడ్ ఉంటుంది కొంచెం వెహికల్ వేరే వెహికల్. మన ఇంజన్ చూడండి సార్ క్విడ్లో ఎంత స్పేషియస్ ఉంటుంది మనకి ఇంజన్ కూడా. అంటే ఏమైనా యాక్సిడెంట్ టైంలో అయినప్పుడు క్రంపల్ కాకుండా, లోపల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కాకుండా ఇక్కడనే క్రంపల్ అయిపోతుంది, అందుకే ఇంత స్పేస్ ఇచ్చినారు సార్ మనకు. సార్ దీంట్లో ఏంటంటే మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కంఫర్ట్ సీటింగ్ పొజిషన్ హై గ్రౌండ్ ఉంటుంది మనకి, హై గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్ రోడ్ టైప్స్ ఆఫ్ కండిషన్లో కూడా మనం వెళ్ళొచ్చు, ఇంజన్కి ఏ ప్రాబ్లం అండర్ డామేజ్ ప్రొటెక్షన్ కాకుండా మనకి. దానివల్ల ఏంటంటే అలసిపోరు సార్ మనకు, నాన్ స్టాప్ 300-400 నడిపినా కూడా ఇంత అలసిపోరు మనకి. ఇంజన్ కెపాసిటీ కూడా మనకి నార్మల్గా మంచిగా ఉంటుంది సార్, మనం లాంగ్ 1000 కిలోమీటర్స్కి వెళ్ళినా ఇది వెళ్ళిపోతుంది సార్ మనకి, హీట్ కాదు తొందరగా మనకి. స్టార్టింగ్ రేంజ్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 3.8 నుంచి మనకి టాప్ ఎండ్ 6.3 ఉంది మనకి అవైలబుల్ ఉంది మనకి. రెమనాల్ట్, హిమాయత్ నగర్, కూకట్పల్లి, మన పీపీఎస్ బ్రాండ్లో మనకు దొరికిపోతుంది. సర్వీస్ సెంటర్స్ వచ్చేసి మనకి నియర్ బై అంబర్పేట అండ్ మాదాపూర్, కొండాపూర్, ఉప్పల్ దగ్గర మీకు అవైలబుల్ ఉంటుంది. దీని సర్వీసెస్ వచ్చేసి ఏంటంటే మనకి ఏంటంటే రెగ్యులర్గా 10,000 or 1 year ఉంటుంది మీకు. ఫ్రీ ఇచ్చేసి ఏంటంటే మనకి 2,000 కిలోమీటర్స్ ఆర్ 2 మంత్స్ ఉంటుంది ఫస్ట్ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి 10,000 or 20 months ఉంటుంది, 1 year ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 20,000 కిలోమీటర్స్ ఆర్ 24 మంత్స్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు ఆయిల్ ఛార్జెస్ ఒకటే అవుతాయి, ఇవి కంపెనీతో పాటు ఫ్రీగా ఇస్తున్నారు. రెగ్యులర్ వచ్చేసి మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, 10,000 or 1 year సర్వీస్. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ యాప్ ఉన్నా, ఎమర్జెన్సీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం అయినా మై రెనాల్ట్ ఇండియా యాప్ ఉంటుంది సార్ మీకు. దానిలో ఏకించి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎప్పుడు ఎవరిని అడగకుండా సజెషన్ చేసుకున్న మై రెనాల్ట్ ఇండియా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్, నియర్ బై లొకేషన్స్, సర్వీస్ సెంటర్స్, డీలర్స్, టోటల్ 365 డీలర్స్, 264 అవుట్లెట్స్ ఉన్నాయి సార్ మన రెనాల్ట్వి అక్రాస్ ఇండియా. మనకి మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు నో ప్రాబ్లం. టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలంటే మీరు లైన్ కలవదు, అది దానికి ప్రాబ్లం ఉండదు. మై రెనాల్ట్ ఇండియా యాప్ నుంచి మీరు డైరెక్ట్ కాల్ చేస్తే మీకు జల్దీ ట్రేస్ అవుట్ అయిపోతుంది, వాళ్ళు కూడా వచ్చి మీకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు సార్ టోల్ ఫ్రీ.